వెల్కమ్ టు యుయో టీవీ. ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని అది అందుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తే తమ గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలమని ఇప్పటికే ఎందరో నిరూపించారు. అదే కోవలోకి వస్తారు యువ ఐఏఎస్ అధికారిని సృష్టి జయంత్ దేశ్ముఖ్. గత కొంతకాలంగా ఈమె పేరు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. 2018 యూపీఎస్సీ పరీక్షల్లో 5వ ర్యాంకును అందుకుంది. 2018లో దేశవ్యాప్తంగా దాదాపు 750 ఖాళీల కోసం జరిగిన సివిల్ పరీక్షకు 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సృష్టి జయంత్ దేశ్ముఖ్ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 182 మంది మహిళల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా 5వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. అలాగే ఉద్యోగంలోనూ తనదైన రీతిలో ముందుకు సాగుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి సృష్టి జయంత్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి 1996 మార్చి 29న జన్మించింది. సృష్టి జయంత్ దేశ్ముఖ్ చిన్నప్పటి నుంచి ప్రతిభగల విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. ఆమె కార్మెల్ కాన్వెంట్ స్కూల్ భోపాల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. 12వ తరగతి బోర్డు పరీక్షలో 93.4% పట్టభద్రురాలై సత్తా చాటింది. భోపాల్లోని లక్ష్మీనారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది. 10వ తరగతిలో 8 CGPA సాధించింది. మొదట ఐఐటిలో చదవాలని భావించినా అందులో ప్రవేశం పొందలేకపోయింది. దీంతో లక్ష్మీనారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే ఆమె ఎన్సీసీలో ఏ గ్రేడ్ సర్టిఫికేట్ పొందింది. అలాగే మై డిబేట్లలో కూడా పాల్గొనేది. చదువులతో పాటు అనేక ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎల్ఎన్సిటి విద్యార్థులతో అనేక ఆన్లైన్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఇంజనీరింగ్ చదువుతుండగానే యూపీఎస్పి పరీక్షకు చదవడం ప్రారంభించింది. యూపీఎస్సీ ఐఏఎస్ పరీక్షకు ఒక్కసారి మాత్రమే ప్రయత్నించాలని ఆమె భావించింది. ఒకవేళ ఐఏఎస్లో చేరలేకపోతే వెనక్కి తగ్గేందుకు ఆమె రెండో ఆప్షన్గా ఇంజనీరింగ్ను ఉపయోగించుకుంది. సృష్టి తండ్రి జయంత్ దేశ్ముఖ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఆమె తల్లి సునీత దేశ్ముఖ్ కిండర్ గార్డెన్ విభాగంలో టీచర్. ఆమెకు ఒక తోబుట్టువు, 7వ తరగతి చదువుతున్న ఒక తమ్ముడు ఉన్నారు. సివిల్స్ పరీక్షలో విజయం సాధించడంలో ఆమెకు ఆమె తల్లిదండ్రులు, కుటుంబం, అమ్మమ్మ, ఉపాధ్యాయులు, సలహాదారులు సాయం అందించారు. సృష్టి జయంత్ దేశ్ముఖ్ నాగార్జున గౌడని వివాహమాడింది. వారిద్దరూ 2019 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్స్. వారిద్దరూ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కలుసుకున్నారు. ఐఏఎస్ పరీక్షలో సృష్టి దేశ్ముఖ్ మొత్తం 2025 మార్కులకు గాను 1068 మార్కులు సాధించింది. నిలకడ మరియు టెస్ట్ సిరీస్లు తన విజయానికి సహాయపడిన రెండు ప్రధాన వ్యూహాలు అని సృష్టి చెబుతుంది. ఏదైనా పరీక్షను ఛేదించే ప్రధాన అంశాల్లో స్థిరత్వం ఒకటి అని ఆమె చెబుతుంది. స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి. మీరు దానిని సాధించే వరకు పట్టుదలతో మీ లక్ష్యాలను ప్రయత్నించాలి అని ఆమె చెబుతుంది. సృష్టి జయంత్ దేశ్ముఖ్ భారతదేశంలోని మహిళల సాధికారిత విద్యపై దృష్టి సారించడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కావాలనేది చిన్నప్పటి నుంచి ఆమె కల. దేశంలోని పరిపాలనా వ్యవస్థలో తాను భాగం కావాలని ఆమె కోరుకున్నారు. బలవంతం బాల్య వివాహాలు చేయబడిన యువతలకు ఆమె సహాయం చేస్తున్నారు. వారు చదువుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి, స్వయం సమృద్ధిగా మారడానికి, వారి సొంత జీవనాన్ని పొందేందుకు వారికి సహాయపడాలని ఆమె కోరుకుంది. ఉద్యోగంలోనూ నిబద్ధతగా పనిచేస్తూ మంచి పేరు దక్కించుకుంది. ఆమె తన చర్యలతో, ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె అధికారిణిగా చేస్తున్న సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి.